హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో ఓఎస్ఎం మోడల్కి సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్ చూసాం. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ టీసీపీ ఐపీ మోడల్. సో ఈ టీసీపీ ఐపీ మోడల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని లేయర్స్ ఉంటాయి అండ్ ఓఎస్ఎం మోడల్కి టీసీపీ ఐపీ మోడల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి టోటల్గా ఓఎస్ఎం మోడల్ వచ్చేసరికి టోటల్ 7 లేయర్స్ మనం చూసాం. సో ఓఎస్ఎం మోడల్ హ్యావింగ్ ద 7 లేయర్స్, బట్ టీసీపీ ఐపీ మోడల్కి వచ్చేసరికి జనరల్గా అయితే టోటల్గా 5 లేయర్స్ అనేవి మనకి ఉంటాయి. టీసీపీ ఐపీ మోడల్ హ్యావింగ్ 5 లేయర్స్. సో జనరల్లీ ఫస్ట్ మనకి ఓఎస్ఏ మోడల్లో ఉన్న లేయర్స్ ఏంటి, అప్లికేషన్ లేయర్, సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్. సో ఇలా మనకి టోటల్ 7 లేయర్స్. ఇందులో అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్ ఏవైతే ఉన్నాయో ఆ మూడు కాకుండా ఇక్కడ ఓన్లీ మనకి టీసీపీ ఐపీ మోడల్కి వచ్చేసరికి ఓన్లీ అప్లికేషన్ లేయర్ మాత్రమే ఉంటుంది. అది మనం ఇక్కడ నోటీస్ చేయాల్సిన థింగ్. సో అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్. సో ఇవి మనకి ఓఎస్ఐ మోడల్లో ఉన్న టోటల్ 7 లేయర్స్. ఇక్కడ ఈ 7 లేయర్స్ కాంబినేషన్లో మనం టీసీపీ ఐపీ మోడల్లో చూసేసరికి ఈ 3 కాంబినేషన్స్, అప్లికేషన్, ప్రెజెంటేషన్, సెషన్ కాంబినేషన్ అయితే కాదు, ఈ 3 ప్లేస్లో మనకు ఓన్లీ అప్లికేషన్ లేయర్ మాత్రమే ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. టీసీపీ ఐపీ మోడల్ హ్యావింగ్ ద ఫస్ట్ 3 లేయర్స్ ప్లేస్లో ఓన్లీ అప్లికేషన్ లేయర్ ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈజ్ సేమ్ యాజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అండ్ ద నెట్వర్క్ లేయర్ ఇంటర్నెట్ లేయర్ ఆర్ నెట్వర్క్ లేయర్, మనం ఏదైనా కాల్ చేయొచ్చు. అండ్ బోత్ డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్ కాంబినేషన్లో మనకి ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్ లేయర్ అని చెప్పి తీసుకుంటాం. సో దట్ ఈస్ ద లాస్ట్ లేయర్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ లేయర్. సో ఇలా మనం టోటల్ టీసీపీ ఐపీ మోడల్లో 5 లేయర్స్కి యాక్చువల్గా ఇప్పుడు ఈ 2 కాంబినేషన్స్ తీసేస్తే 1, 2, 3, 4 లేయర్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ టీసీపీ ఐపీ లేయర్ అంటే, ఇది మనకి ఓఎస్ఏ మోడల్కి సిమిలర్గా ఎగ్జాక్ట్గా ఉండదు కానీ మ్యాక్సిమం ఓఎస్ఏ మోడల్కి సిమిలర్గా దగ్గరగా ఉంటుంది. అండ్ దీనికి ముందుగా మనం డిజైన్ చేసుకుంది టీసీపీ ఐపీ మోడల్. సో ఇందులో టోటల్ మనకి 5 లేయర్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ 5 లేయర్స్ కాంబినేషన్తో హైరారికల్ ప్రోటోకాల్ బేస్లో మనం అప్పర్ లేయర్ అండ్ లోయర్ లేయర్ ఎలా అయితే మనం ఓఎస్ఏ మోడల్లో చేసామో అలా ఇక్కడ హైరారికల్ ప్యాటర్న్లో ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్తో ఇంటరాక్ట్ అవుతూ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్తో మనం స్పెసిఫై చేసుకుంటూ వాటి యొక్క ఇండివిజువల్ ఫంక్షనాలిటీస్ పెర్ఫామ్ చేస్తూ మనకి ఇక్కడ హైరారికల్ మీన్స్ హైరారికల్ ప్యాటర్న్ అంటే ఏంటి, ఇక్కడ ఈచ్ అప్పర్ లేయర్ ప్రోటోకాల్ ఈజ్ సపోర్టెడ్ బై ది లోయర్ లేయర్స్. సేమ్ మనం ఎలా అయితే ఓఎస్ఏ మోడల్లో చేసామో లోయర్ లేయర్ టు అప్పర్ లేయర్, అలాగే ఇక్కడ కూడా మనం అప్పర్ లేయర్ టు లోయర్ లెవెల్స్లో ఉన్న అన్ని లేయర్స్కి మనం యూజ్ చేసుకుంటూ పెర్ఫార్మెన్స్ అనేది ఇస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ టీసీపీ ఐపీ మోడల్. అయితే ఇప్పుడు ఇక్కడ వాట్ ఈస్ టీసీపీ అండ్ వాట్ ఈస్ ఐపీ. టీసీపీ మీన్స్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఐపీ మీన్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి ద మెయిన్ స్ట్రక్చర్ చూద్దాం. ఇది కూడా మీరు ఒకసారి ఎగ్జామ్లో రాసేటప్పుడు కనుక రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ దిస్ డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీసీపీ ఐపీ మోడల్. సో ఇప్పుడు ఈ టీసీపీ ఐపీ మోడల్కి సంబంధించి ఇందులో ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా అప్లికేషన్, ప్రెజెంటేషన్, సెషన్లో మనకి ఈ 2 లేయర్స్ అనేవి ఉండవు. ఓన్లీ ఈ 3 ప్లేస్లో అప్లికేషన్ లేయర్ మాత్రమే ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ కాంబినేషన్, జస్ట్ ఈ ప్లేస్లో మనకి అప్లికేషన్ లేయర్ ఉంటుంది. సో ఎస్ఎంటీపీ, ఎఫ్టీపీ, టెల్నెట్, డిఎన్ఎస్, ఎస్ఎన్ఎంపీ, టీఎఫ్టీపీ ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ప్రోటోకాల్స్. అప్లికేషన్ లేయర్లో మనకి ఏముంటాయంటే మెయిన్గా ప్రోటోకాల్స్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్లో కూడా మనకి 2 ప్రోటోకాల్స్, టీసీపీ ప్రోటోకాల్ అండ్ యూడిపీ ప్రోటోకాల్. నెక్స్ట్ ఇంటర్నెట్ లేయర్ వచ్చేసరికి ఐసీఎంపీ, ఐజీఎంపీ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రోటోకాల్స్. నెక్స్ట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ లేయర్, జస్ట్ ఇది డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ ఎలా అయితే వర్క్ చేస్తుందో ఇది అలా వర్క్ చేస్తుంది. బట్ ఈ 3 లేయర్స్లో మనం ఎక్కువగా
ప్రోటోకాల్స్ అనేవి చూడడం చూస్తాం. సో ఇప్పుడు ఈరోజు నేను ఈ వీడియోలో అప్లికేషన్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ గురించి చెప్తాను. ద నెక్స్ట్ క్లాస్ ఆన్ ఇంటర్నెట్ లేయర్ అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ లేయర్, బికాస్ అన్నీ కూడా చాలా డెప్త్ టాపిక్స్ కాబట్టి నేను డివైడ్ చేశాను. ఇప్పుడు అప్లికేషన్ లేయర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోటోకాల్ గురించి చూస్తే, SMTP, వాట్ ఈజ్ SMTP? సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. SMTP మీన్స్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఇక్కడ నేమ్లోనే ఉంది సింపుల్ మెయిల్. దీన్ని దేనికి యూజ్ చేస్తాము అంటే, ఏదైతే డేటా మనం సెండ్ చేస్తున్నామో అది ఎనదర్ ఇమెయిల్ అడ్రస్కి పాస్ చేయడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ another email address. So this is the main use of SMTP. So first మనకి డయాగ్రామ్ లో ఉన్న SMTP వర్క్ ఏంటంటే, మెయిల్స్ ని మనం వన్ అడ్రస్ నుంచి అనదర్ ఈమెయిల్ అడ్రస్కి పాస్ చేయడానికి యూజ్ చేస్తాం. ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి FTP. FTP మీన్స్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో మనకు నేమ్లోనే మీరు అర్థం చేసుకోవచ్చు, దిస్ ఈజ్ ద యూజ్ ఫర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఫైల్స్ని పాస్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది కూడా సేమ్ ఫ్రమ్ వన్ PC టు అనదర్ PC, వన్ PC టు అనదర్ PC మనం పాస్ చేస్తాం. ద నెక్స్ట్ టెల్నెట్. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్కి అబ్రివేషన్ ఉండదు, సింపుల్గా టెర్మినల్ నెట్వర్క్. టెల్నెట్ మీన్స్ టెర్మినల్ నెట్వర్క్. ఇక్కడ లోకల్ కంప్యూటర్ టు రిమోట్ కంప్యూటర్ ఏదైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటామో దానికి టెర్మినల్ నెట్వర్క్ యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ లోకల్ కంప్యూటర్ అండ్ దిస్ ఈజ్ రిమోట్ కంప్యూటర్. సో ఈ రెండిటికి మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఈ టెర్మినల్ నెట్వర్క్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ ప్రోటోకాల్ వచ్చేసరికి మనకి DNS, డొమైన్ నేమ్ సిస్టమ్. సో ఇది మనందరికీ తెలిసిందే, ఏవైతే మనం జనరల్గా యూజ్ చేసే వెబ్సైట్ నేమ్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి DNS, URL అంటాం. URLలో మిడిల్ పార్ట్ ఉంది కదా, దాన్ని డొమైన్ నేమ్ సిస్టమ్ అంటాం. ఇవన్నీ కూడా కంపల్సరీ మనకి TCPలో చాలా అవసరం. నెక్స్ట్ ప్రోటోకాల్ SNMP, మెయిన్ అబ్రివేషన్ తెచ్చుకుని దాని యొక్క యూజ్ అనేది మీరు తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ అవి కూడా మీరు మెన్షన్ చేయాలి, సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్. ఇవన్నీ కూడా మనకి ప్రోటోకాల్సే. సో మీరు నేమ్ని బట్టి ఈజీగా వర్క్ కూడా గెస్ చేయొచ్చు. మేనేజింగ్ ద డివైజెస్, ఇంటర్నెట్లో ఏవైతే డివైజెస్ ఉంటాయో వాటిని మేనేజ్ చేయడానికి ఈ SNMP యూజ్ అవుతుంది. నెక్స్ట్ TFTP, ట్రివియల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫైల్ ట్రాన్స్ఫర్ టైప్ ప్రోటోకాల్. ఇవన్నీ నేను ఏవైతే ఓవరాల్గా చెప్తున్నానో అవి కూడా మీరు నోట్స్ కింద రాసుకోవడానికి ట్రై చేయండి, నేను కొంతవరకు మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం వాట్ ఈజ్ TCP/IP అండ్ దాని యొక్క స్ట్రక్చర్, వాటిలో ఉన్న ఫస్ట్ అప్లికేషన్ లేయర్లో ఉన్న ఆల్ ప్రోటోకాల్స్ గురించి మనం చూసాము. సో ఇప్పుడు వాట్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ద ఫస్ట్ అప్లికేషన్ లేయర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి చూసాం కదా, అప్లికేషన్ లేయర్కి సంబంధించి అది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చేసరికి మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉన్న ద టూ థింగ్స్ TCP అండ్ UDP. సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉన్న వాటి గురించి చూద్దాం. ఇందులో వాట్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే, ఈ లేయర్లో మనం ఏం చేస్తాము అంటే డేటా ఎక్స్చేంజ్ చేయడానికి. సింపుల్గా మనం ట్రాన్స్పోర్ట్ లేయర్ గురించి చెప్పాలి అంటే, సపోజ్ మీరు ఒక వన్ పర్సన్ నుంచి వన్ పర్సన్కి మెసేజ్ పాస్ చేశారు, ఎక్స్ అనే పర్సన్ నుంచి వై అనే పర్సన్కి మెసేజ్ పాస్ చేశారు. ఆ మెసేజ్ అనేది ఒక ఆర్డర్లో ట్రాన్స్మిట్ అయిన తర్వాత వై నుంచి మనకి డెలివరీ రిపోర్ట్ వస్తుంది. ఆ డెలివరీ రిపోర్ట్ వచ్చింది అంటే దట్ ఈస్ ద ఎక్నాలెజ్మెంట్. సో ఈ ట్రాన్స్మిట్ అంతా ఎవరైతే చేస్తారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ లేయర్. అయితే సమ్టైమ్స్ మెసేజ్ సెండ్ అవ్వదు, మెసేజ్ నాట్ సెండ్ అని చెప్పి వస్తుంది. అంటే ఎక్స్ నుంచి వైకి వెళ్ళే మెసేజ్ ఏ పార్ట్ మిస్ అయినా కూడా దట్ ఈస్ డ్యామేజ్. సో అంటే ఎర్రర్ వచ్చి అక్కడ ట్రాన్స్ఫర్ అనేది జరగదు, వై నుంచి ఎక్నాలెజ్మెంట్ కూడా మనకి రిసీవ్ అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఏం చేస్తాం మనం, రీట్రాన్స్మిట్ ద డేటా. ఈ వర్క్ అంతా ఎవరు అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ చూసుకుంటుంది. అందులో మనకున్న టూ ప్రోటోకాల్స్ TCP అండ్ UDP. సో వాటి వర్క్ ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీట్రాన్స్మిట్ ఎక్నాలెజ్మెంట్ డేటా రిసీప్ట్
డేటా రిసీవ్డ్, ఎక్నాలెజ్మెంట్ అండ్ రీట్రాన్స్మిట్ మిస్సింగ్ ప్యాకెట్స్. సో ఇది మనం ఇప్పటివరకు డిస్కస్ చేసింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి మనం గెట్ చేసేది రిలయబిలిటీ, ఫ్లో కంట్రోల్ అండ్ కరెక్షన్ ఆఫ్ డేటా. ఇవి మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అందులో టీసీపీ అండ్ యూడిపి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూడిపి ప్రోటోకాల్. యూడిపి ప్రోటోకాల్లో మనకి యూడిపి డేటాగ్రామ్ అంటాం, అంటే యూడిపిలో స్టోర్ అయ్యే డేటా ఏదైతే ఉందో దట్ ఈస్ ద యూడిపి ప్రోటోకాల్. సో ఇలాంటి యూడిపి ప్రోటోకాల్లో మనకి టూ పార్ట్స్ ఉంటాయి, హెడ్డర్ అండ్ డేటా, అంటే యూడిపి హెడ్డర్ అండ్ యూడిపి డేటా. సో యూడిపి హెడ్డర్, యూడిపి డేటా, దిస్ ఈజ్ ద యూడిపి స్ట్రక్చర్. సో ఇది ఒక పార్ట్. అయితే ఇప్పుడు ఈ యూడిపి హెడ్డర్కి మొత్తం ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తాయి అంటే 8 bytes ఆక్యుపై చేస్తాయి. సో 8 bytes నథింగ్ బట్ 1 byte ఈక్వల్ టు 8 bits. సో అంటే 8 bytes ఈక్వల్ టు ఏమవుతుంది, 8 into 8 64 bits. సో టోటల్గా ఓన్లీ హెడ్డర్ ఆక్యుపైస్ 64 bits. సో వాట్ ఈజ్ ద డేటా స్టోర్డ్ ఇన్ హెడ్డర్? హెడ్డర్లో ఏం స్టోర్ అవుతుంది అంటే సోర్స్ పార్ట్, అంటే మనం ఎక్కడి నుంచి పాస్ చేస్తున్నాం, దట్ ఈస్ ద సోర్స్. నెక్స్ట్ వన్ డెస్టినేషన్ పార్ట్, దట్ ఈస్ ద ఎక్కడికి రిసీవ్ వెళ్ళాలి, ఎక్కడికి సెండ్ చేయాలి మనం డేటా అనేది. నెక్స్ట్ దాని యొక్క టోటల్ లెంగ్త్ అండ్ చెక్సమ్. సో ఇక్కడ 4 parts కింద మనం దీన్ని కేటగిరైజ్ చేస్తే టోటల్ మన దగ్గర అవైలబుల్గా ఉన్న బిట్స్ 64 bits. సో 64 bits అంటే 4 parts కూడా మనకి 16 bits అనేవి మనకి అలొకేట్ అవుతాయి. సో ఇక్కడ ఇది టోటల్ మనకి యూడిపి యొక్క మెయిన్ డయాగ్రామ్. అయితే ఇక్కడ మెయిన్ వర్క్ ఏంటి యూడిపి అంటే, ఇక్కడ కనెక్షన్లెస్ సర్వీస్, ఎండ్ టు ఎండ్ డెలివరీ ఆఫ్ ట్రాన్స్మిషన్లో కనెక్షన్లెస్ సర్వీస్ అనేది మనకి యూడిపి ప్రొవైడ్ చేస్తుంది. కానీ యూడిపి ప్రోటోకాల్ యూజ్ చేసి మనం ఎర్రర్ ఫ్రీ డేటాని పాస్ చేయగలుగుతున్నామా అంటే లేదు. ఇక్కడ అన్రిలయబుల్ ప్రోటోకాల్ కింద ఇది వర్క్ అవుతుంది. సో ఎర్రర్ అనేది లేకుండా కంపల్సరీ స్పెసిఫై చేయడానికి ఈ ప్రోటోకాల్ యూజ్ చేసి అయితే మనం పెర్ఫామ్ చేయలేము. సో ఇక్కడ సోర్స్ అడ్రస్ మీన్స్ ఏదైతే మనం అప్లికేషన్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుని మెసేజ్ పాస్ చేస్తున్నామో దట్ ఈజ్ సోర్స్ పోర్ట్ అడ్రస్, డెస్టినేషన్ పోర్ట్ అడ్రస్, ద టోటల్ నెంబర్ ఆఫ్ బైట్స్ యూజ్డ్ దట్ డేటాగ్రామ్. నెక్స్ట్ చెక్సమ్ మీన్స్ అక్కడ ఎర్రర్ డిటెక్షన్కి రిలేటెడ్గా ఉన్న వాటిని మనం చెక్సమ్ అంటాం. సో ఈ 4 categories మనకి యూడిపి అనేది వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద యూడిపి. నెక్స్ట్ టీసీపీ ప్రోటోకాల్. సో నెక్స్ట్ వన్ టీసీపీ ప్రోటోకాల్ అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్లో వాట్ ఈజ్ యూడిపి చూసాం, అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి వాట్ ఈజ్ టీసీపీ. టీసీపీ మీన్స్ అప్లికేషన్స్ కెన్ ఇంటరాక్ట్ విత్ వన్ అనదర్. అంటే మనం ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్లో ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి వచ్చింది. ట్రాన్స్పోర్ట్ లేయర్లో కూడా మనం ఒక డేటాని వన్ పర్సన్ నుంచి అనదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఇంటరాక్ట్ విత్ వన్ అనదర్ యూజింగ్ టీసీపీ. అలానే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఫిజికల్లీ కనెక్టెడ్ సర్క్యూట్. అలాంటి సర్క్యూటే మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సర్క్యూట్ అంటే ఫిజికల్ సర్క్యూట్. ఆ విర్చువల్ సర్క్యూట్ ఏం చేస్తుంది, సెండర్కి రిసీవర్కి మధ్యలో అది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఈ టీసీపీ యొక్క మెయిన్ వర్క్ ఏంటి అంటే వీటిని సిగ్మెంట్స్గా డివైడ్ చేస్తుంది. మనం ఏదైతే మెసేజ్ ఇస్తున్నామో ఆ మెసేజెస్ని సిగ్మెంట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ సిగ్మెంట్స్ అన్నీ సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా డ్యామేజ్ అవ్వకుండా వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ క్లయింట్ అండ్ దిస్ ఈజ్ సర్వర్. సో ఇప్పుడు నేను క్లయింట్ నుంచి సర్వర్కి ఒక రిక్వెస్ట్ పాస్ చేస్తున్నాను, దిస్ ఈజ్ ద సింక్రనైజ్డ్ మెసేజ్. ఓకే, ఒక సింక్రనైజ్డ్ మెసేజ్ పాస్ చేశాను అంటే ఈ సర్వర్ నుంచి దాని యొక్క రెస్పాన్స్ అనేది రావాలి. అంటే రెస్పాన్స్ రావాలి అంటే ఫస్ట్ ఈ క్లయింట్ నుంచి ఈ సర్వర్ ఈ సింక్రనైజ్డ్ సిగ్మెంట్ అంటే ఒక పార్ట్ సింక్రనైజ్డ్ మెసేజ్ని రిసీవ్ చేసుకున్న తర్వాత, ఎస్ ఐఎమ్ రిసీవింగ్ యువర్ మెసేజ్, దట్ ఈజ్ ఎక్నాలెడ్జ్మెంట్. అగైన్ సర్వర్ వాంట్స్ టు సెండ్ ఎ మెసేజ్ టు ది క్లయింట్. సో మళ్ళీ అగైన్ ఒక సింక్రనైజ్డ్ మెసేజ్ పాస్ చేసింది సింక్రనైజ్డ్ సిగ్మెంట్. అగైన్ క్లయింట్ ఆ మెసేజ్ కనుక రిసీవ్ చేసుకుంటే మళ్ళీ సర్వర్కి ఏం రావాలి, ఎక్నాలెడ్జ్మెంట్ రావాలి. ఓకే, అంటే నేను రిసీవ్ చేసుకున్నాను మీ నుంచి అని చెప్పి. సో ఈ కాంబినేషన్స్లో కంపల్సరీగా మనకి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది మస్ట్ అంటుంది. అది మనం యూడిపి ప్రోటోకాల్లో తీసుకోము, బట్ టీసీపీ ప్రోటోకాల్ వచ్చేసరికి ఎక్కడైనా డేటా మధ్యలో డ్యామేజ్ అయితే ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రాదు. ఎందుకు ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రాదు, క్లయింట్ నుంచి డేటా సర్వర్కి వెళ్ళేటప్పుడు సర్వర్కి వెళ్ళే డేటా డ్యామేజ్ అయితే ఆటోమేటిక్గా ఎక్నాలెడ్జ్మెంట్ సెండ్ చేయరు, బికాజ్ నేను రిసీవ్ చేసుకోలేదు కాబట్టి. సో అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ ఏం చేస్తుంది, ఎక్కడ డ్యామేజ్ అయింది ఫ్రేమ్,
అని చెక్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేయడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ రికార్డ్స్ ఆన్ సిగ్మెంట్స్. సో సిగ్మెంట్స్ అంటే వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో మనం ఏదైతే మెసేజెస్ని స్మాల్ యూనిట్స్గా డివైడ్ చేస్తున్నామో వాటిని సిగ్మెంట్స్ అంటాం. అలానే మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, సో ఇందులో ఏ సిగ్మెంట్ ఫస్ట్ అని చెప్పి. ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్మెంట్కి మనకి ఇక్కడ సీక్వెన్స్ నెంబర్ అని చెప్పి అలాట్ చేస్తాం. ఈ సీక్వెన్స్ నెంబర్తో మనకి ఏమవుతుంది అంటే ఆ సీక్వెన్స్ నెంబర్ ఆర్డర్లోనే మళ్ళీ అవి అక్కడ డిఎస్ఎంబుల్ అవుతాయి. సో ఇక్కడ సెపరేట్ అయ్యి మెసేజ్ పాస్ చేసిన తర్వాత ప్యాకెట్స్ కింద మళ్ళీ అక్కడ ప్యాకెట్స్ అనేవి డిఎస్ఎంబుల్ అవుతాయి. అసెంబుల్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ మెసేజ్ ఫార్మేట్లో రిసీవర్ అనేవాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో దిస్ ఈస్ ద మెయిన్ వర్క్ ఆఫ్ టీసీపీ. టీసీపీలో ఇప్పుడు మనం టోటల్, ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు డయాగ్రామ్లో, అప్లికేషన్ లేయర్లో ఉన్న ఆల్ ప్రోటోకాల్స్ చూసాము, ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉన్న టీసీపీ యూడిపీ చూసాము. నెక్స్ట్ అలాగే అప్లికేషన్ లేయర్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇందులో టాప్ మోస్ట్ లేయర్ ఏంటి, అప్లికేషన్ లేయర్. మీరు రాసేటప్పుడు ఇందులో మెన్షన్ చేయాల్సిన స్టేట్మెంట్స్ టాప్ మోస్ట్ లేయర్, అప్లికేషన్ లేయర్. అలానే హై లెవెల్ ప్రోటోకాల్స్ని సమ్ రిప్రజెంట్ చేయడానికి, వేరే అప్లికేషన్తో ఇంటరాక్ట్ చేసుకోవడానికి మనం అప్లికేషన్ లేయర్ యూజ్ చేస్తాము. లేదు మీరు ఇంకా ఒక ప్రోటోకాల్తో ఇంకో అనదర్ అప్లికేషన్ కూడా కమ్యూనికేట్ చేయడానికి కూడా మనం ఈ అప్లికేషన్ లేయర్ యూజ్ చేస్తాం. సో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా HTTP ఈజ్ ద మెయిన్ ప్రోటోకాల్ ఇన్ అప్లికేషన్ లేయర్స్. బికాస్ మనం సర్వర్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, వెబ్ అప్లికేషన్స్ ఏమైనా ఇంటరాక్ట్ అవ్వాలన్నా మనకి ఫస్ట్ యూజ్ అయ్యేది HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ది రిమైనింగ్ ప్రోటోకాల్స్ ఇన్ అప్లికేషన్ లేయర్ ఆర్ మనం ఇప్పుడు డిస్కస్ చేసినవి. ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. TCP/IP మోడల్ ఈజ్ ద ఎస్ఐ క్వశ్చన్ ఫర్ ఎగ్జామ్స్. అలానే ఇంటర్వ్యూస్ కనుక మీరు వెళ్తే ఈ ప్రోటోకాల్స్కి సంబంధించి అబ్రివేషన్స్ అన్నీ కూడా అడుగుతారు. సో ద నెక్స్ట్ క్లాస్ ఇంటర్నెట్ లేయర్ అండ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ లేయర్. డోంట్ స్కిప్, ఎక్కడ స్కిప్ చేసినా మీరు కాన్సెప్ట్ అనేది కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ క్లాస్లో ఆ టూ లేయర్స్ చూద్దాం. థ్యాంక్ యూ.